పునరుద్ధాన దినములో దేవుని యొక్క సన్నిధిలో మనమున్నాం. దేవుడు చేసిన ప్రతి మేలును మనము జ్ఞాపకం చేసుకుంటూ ఆయన యొక్క సన్నిధిలో ఆయన యొక్క నామాన్ని స్తుతిద్దాం, మహిమపరుద్దాం, ఘనపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, 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 స్తోత్రం. గొప్ప దేవా, నీకు స్తోత్రము నాయన. నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవా, నీకు స్తోత్రము నాయన. ఇదిగో ప్రభువా, 2024 నూతన సంవత్సరము నాయన, మొదటి నూతన పునరుద్ధాన దినము. నీ సన్నిధిలో నిన్ను స్తుతించి ఆరాధించి మహిమపరిచి ఘనపరచడానికి నువ్వు మాకు ఇచ్చిన ఈ భాగ్యమును బట్టి, ధన్యతను బట్టి నీకే స్తోత్రము చెల్లిస్తూ ఉన్నాము. హల్లెలూయా. యేసయ్యా, నీకే స్తుతి, 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 సమస్త మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తూ ఉన్నాము నాయన. ఉన్నవాడా నీకు స్తోత్రం, అనవాడా నీకు స్తోత్రము. నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవా, నీకు స్తోత్రము నాయన. నువ్వు చేసిన ప్రతి మేలుకై ప్రభువా నీకే స్తోత్రము చెల్లిస్తూ ఉన్నాం. నా పట్ల ప్రభువా, నా కుటుంబంలో, మా సంఘంలో ప్రభువా నువ్వు చేసిన ప్రతి మేలుకై నాయన నీకే స్తోత్రము ప్రభువా. అద్భుత ఆశ్చర్య కార్యాలు చేస్తూ ఉన్న దేవా నీకే స్తోత్రము చెల్లిస్తూ ఉన్నాము నాయన. నీ సన్నిధిలో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి ప్రభువా, ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి నాయన. నూతనమైనటువంటి అభిషేకమును, నూతనమైనటువంటి నాయన బలమును మీరు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాము నాయన. ఈ నూతన పునరుద్ధాన దినమందు ప్రభువా, ఈ యొక్క ఉదయకాల సమయంలో నాయన నీ సన్నిధిలో ఉన్న ప్రతి బిడ్డను మీరు దర్శించండి. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా, నీకే వందనాలు, వందనాలు, స్తుతి, 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 స్తోత్రము నాయన. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చేసిన ప్రతి మేలును బట్టి ఆయన యొక్క నామాన్ని మనము మహిమపరుద్దాము, ఘనపరుద్దాం. 2024 నూతన సంవత్సరములో ఆయన మనకు తోడుగా ఉంటే చాలు, ఆయన యొక్క మాటలు మనకు చాలు అని దేవుని యొక్క నామాన్ని మనము స్తుతి దాము. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని బాధలున్నను, ఇబ్బందులైనను, ఎంత కష్టమొచ్చినా నిష్ఠురమైనను. ఎన్ని బాధలున్నను, ఇబ్బందులైనను, ఎంత కష్టమొచ్చినా నిష్ఠురమైనను. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేనుంటానేసయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేనుంటానేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేనుంటానేసయ్యా. బ్రతుకునావా పగిలినా, కడలి పాలైనను, అలలు ముంచి వేసినా, ఆశలు అనగారినా, బ్రతుకునావా పగిలినా, కడలి పాలైనను, అలలు ముంచి వేసినా, ఆశలు అనగారినా. నీ మాట చాలయ్యా,
నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేనుంటానేసయ్యా. ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలినా, ఆప్తులే విడనాడినా, ఆరోగ్యం క్షీణించినా, ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలినా, ఆప్తులే విడనాడినా, ఆరోగ్యం క్షీణించినా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేనుంటానేసయ్యా. నీకు ఇలలో ఏదియో లేదు అసాధ్యము, నీదు కృపతో నాకేదియో కాదిల సమానము, నీకు ఇలలో ఏదియో లేదు అసాధ్యము, నీదు కృపతో నాకేదియో కాదిల సమానము, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేనుంటానేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేనుంటానేసయ్యా. హల్లెలూయా, స్తోత్రం. గొప్ప దేవా, నీకు స్తోత్రము నాయన. ఈ 2024 సంవత్సర కాలం అంతయ్య ప్రభువా, మీరుంటే మాకు చాలునయ్యా, నీ వెంటే ప్రభువా మేము నడిచి రావడానికి నీ కృపను మాకు దయచేయండి, సహాయమును దయచేయండి నాయన, కనికరించండి ప్రభువా. ఈ 2024 సంవత్సరము మాకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మీరుండి నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. నీ సన్నిధిలో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి నాయన. ప్రతి ఒక్కరిని ప్రభువా మీరు జ్ఞాపకం చేసుకునండి. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా ఏ మాటలైతే మాకందరికీ అవసరమో, ఏ మాటల ద్వారా ప్రభువా నీ యొక్క వాక్య లేఖన భాగంలో నుండి మీరే మాతో మాట్లాడుతూ ఉండగా, విత్తబడుతూ ఉన్న ప్రతి మాటనైనా వింటూ ఉన్నటువంటి మా అందరి హృదయాలలో నాటుకొని నూరంతల ఫలభరితమైనటువంటి దీవెనలు మేము పొందుకోవడానికి నీ కృపను దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం.
వింటూ ఉన్న ప్రతి ఒక్కరిని దీవించండి. ఈ యొక్క మైకు శబ్దము ద్వారా ప్రభువా, ఎంతమంది అయితే వింటూ ఉన్నారో నాయన వారందరినీ మీరు దర్శించండి నాయన. ఇదిగో ప్రభువా, ప్రతి నూతన పునరుద్ధాన దినమందు నీ యొక్క సన్నిధిలో జరుగుతూ ఉన్నటువంటి యొక్క ఆరాధన కార్యక్రమాన్ని ప్రభువా యూట్యూబ్ ద్వారా నాయన చూస్తూ ఉన్నటువంటి ప్రభువా నీ బిడ్డలందరినీ కూడా మీరు దర్శించండి నాయన. సహాయమును దయచేయండి ప్రభువా, ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మీరుండి నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఎంతోమంది ప్రభువా నీ వాక్యాన్ని వినడానికి నీ కృపను అనుగ్రహించావు, నీకు వందనాలు నాయన. ఈ నూతన పునరుద్ధాన దినమందు ప్రభువా మమ్మల్ని అందరినీ కూడా నాయన నీ యొక్క సిలువ చాటును మరుగు చేసుకొని ఏ మాటలైతే మాకు అవసరమో ప్రభువా నీ ఊరగనను వాడుకున్నామని ముందున్న సమయాన్ని నీ చేతులకు అప్పగిస్తూ ఏ సతి పరిశుద్ధ నామములు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దయచేసి అందరం కూర్చుందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. సంతోషంగా ఉంటే దేవుడికి స్తోత్రం చెల్లిద్దాం. ఇంకొంచెం గట్టిగా. 2024వ నూతన సంవత్సరము మొదటి నూతన పునరుద్ధాన దినం. దేవుడు మరి ఒకసారి ఆయన యొక్క సన్నిధిలో కనబడడానికి మనకందరికీ కృపను అనుగ్రహించి సహాయమును దయచేసి ఆయన యొక్క సన్నిధిలో మనల్ని నిలవబెట్టాడు. ఈ సంవత్సర కాలమంతా మంచి ఆరోగ్యమును బలమును అలాగే మనకు కావలసిన అన్ని విషయాలలో దేవుడు సహాయమును దయచేయునుగాక. గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. 2024 మనకందరికీ ఆశీర్వాదకరం. ఈరోజు మరి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ లేఖన భాగంలో నుంచి ఒక వాక్య భాగాన్ని దయచేసి మనమందరం చదువుకుందాం. తీయండి అందరూ పరిశుద్ధ లేఖన భాగంలో నుంచి నిర్గమకాండము 14వ అధ్యాయము. పదిహేనవ లేఖన భాగాన్ని ఒకసారి మనం చదువుకుందాం. నిర్గమకాండము 14వ అధ్యాయము 15వ వచనం. అంతలో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోవుడి అని ఇశ్రాయేలీయులతో చెప్పుము. చాలు, మరి ఒకసారి చదవండి అమ్మా మాట. అంతలో యెహోవా మోషేతో నీవేళ నాకు మొరపెట్టుచున్నావు సాగిపోవుడి అని ఇశ్రాయేలీయులతో చెప్పుము. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుడు మోషేతో మాట్లాడుతూ ఉన్నాడు కదా. దేవుడు మోషేతో మాట్లాడుతూ మోషేకు దేవుడు ఏమని సెలవిస్తూ ఉన్నాడు అని అంటే, ఇదిగో మోషే, నువ్వేళ నాకు మొరపెట్టుచున్నావు, ఇశ్రాయేలు ప్రజలతో చెప్పు మీరు సాగిపోవుడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ 2024 నూతన సంవత్సరము మొదటి నూతన పునరుద్ధాన దినములో దేవుడు మనతో మాట్లాడుచున్న మాట ఏంటో తెలుసా? సియోని ఎంబి సంఘమా, వింటూ ఉన్నటువంటి విశ్వాసులైనటువంటి సాక్షి సమూహమా, ఈ 2024వ నూతన సంవత్సరములో మీరేం చేయాలి? ముందుకు సాగిపోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందరం కలిసి పాట పాడతాం కదా, నిసాగేదా యేసునితో నా జీవిత కాలమెల్లా. అంటే దేవునితో మనం ఏం చేయాలి? సాగిపోవాలి. దేవుడు ఇశ్రాయేలు ప్రజలని ఆయన ఏం చేస్తూ ఉన్నాడు అనంటే, ఐగుప్తు చెర నుంచి విడిపించిన తర్వాత, జాగ్రత్తగా వినండి, ఐగుప్తు చెరలో నుండి ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా బయటికి వచ్చారు. ఆ యొక్క ఐగుప్తు నుంచి వారు కొంత దూరము ప్రయాణము చేశారు. వారి యొక్క గమ్యం ఏంటి అనంటే, కానాను దేశానికి వారు చేరాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలకు ముందున్నటువంటి గురేమిటి అనంటే, ఐగుప్తు దేశం నుంచి వారి యొక్క ప్రయాణం ఎక్కడికండి? కానానుకు నడిపించవలసినటువంటి ఆ యొక్క ప్రయాణములో దేవుడు మోషేకు తోడుగా ఉండి అనేకమైన అద్భుతమైన ఆశ్చర్య కార్యాలు జరిగించి వారిని కొంత దూరము నడిపించిన తర్వాత వారి యొక్క ప్రయాణములో కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే దేవుడు మోషేతో అన్నాడు, ఇదిగో మోషే,
నేను యెహోవాను అని ఫరో యొక్క సైన్యము తెలుసుకునేలాగున మీ మధ్యలో నేను ఒక అద్భుతమైన ఆశ్చర్య కార్యాన్ని జరిగిస్తాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరు దేవుడు అంటూ ఉన్నాడు మోషేతోటి, ఇదిగో మోషే, నేను నీ దేవుడను, నేను ఉన్నవాడను, అనువాడను, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడనని నీవు ఎలాగైతే తెలుసుకున్నావో, నీ ప్రజలు ఎలాగైతే తెలుసుకున్నారో, అలాగే ఫరో యొక్క సైన్యము ఎవరైతే ఉన్నారో, ఫరో యొక్క సంతతి ఏదైతే ఉందో, వారు కూడా నేను యెహోవాను అని వారు తెలుసుకుంటారు. నేను వారి ఎదుట మహిమను పొందుకుంటాను. ఎంత చక్కని మాట అండి. దేవుడు ఈ మాటని 3 సార్లు పలుకుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంతకుముందు అన్నాడు, ఒకసారి చూడండి, ఆ వెనక్కి వెళ్దాం. నిర్గమకాండం 13వ అధ్యాయము 21-22 2 వచనాలు చదవండి ఒకసారి. పగలు రాత్రియు ప్రయాణం చేయనట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘ స్తంభంలోను వారికి వెలిగించుటకు రాత్రి వేళ అగ్నిస్తంభంలోను ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చెను. ఆయన పగటి వేళ మేఘ స్తంభం నైనను రాత్రి వేళ అగ్నిస్తంభం నైనను ప్రజల ఎదుట నుండి తొలగింపలేదు. చాలు. దేవుడు ఇక్కడ ఇశ్రాయేలు ప్రజల్ని ఏం చేస్తా ఉన్నాడు అని అంటే, ఇశ్రాయేలు ప్రజలకు ఎవరున్నారంట, ముందు ఎవరున్నారండి, దేవుడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు ఎదుట ముందెవరున్నారు, దేవుడు ఉన్నాడు. వారికి ఆయన ముందుండి వారిని నడిపిస్తూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ 14వ అధ్యాయానికి వచ్చేసరికి మాత్రం, 14వ అధ్యాయానికి వచ్చిన ఆ వాక్యాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు అక్కడ దేవుడు ఏమంటూ ఉన్నాడంటే మోషేతోటి, మోషే నీవు ఇశ్రాయేల్ ప్రజలతో చెప్పు, మీరు సాగి పోవుడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన జీవిత కాలములో దేవుని యొక్క వాక్యము మనతో మాట్లాడుతూ ఉన్న మాట ఏంటో తెలుసా? మీకు ముందుగా ఎవరు నడుస్తూ ఉన్నారమ్మా? దేవుని యొక్క దూతలు మనకు ముందేమున్నాయంట, నడుస్తూ ఉన్నాయంట. మనం వెలుచు ఉన్నటువంటి మార్గం ఏదైతే ఉందో ఆ మార్గాన్ని దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? సరళము చేస్తావు. నీరు 2024వ నూతన సంవత్సరము 7 రోజులు, అంటే ఈరోజు మన ముందు 7వ రోజు నడుస్తూ ఉంది కనుక 6 రోజులు గడిచిపోయాయి. మనం ఇంకా ఎదుర్కోవలసినటువంటి రోజులు చాలా ఉన్నాయి. ఈ సంవత్సరములో ఎలాగ ఉన్నాయో, ఏం జరగబోతూ ఉందో, రేపు ఏం జరుగుతూ ఉందో, వచ్చే వారం ఏం జరుగుతూ ఉందో, వచ్చే మాసం ఏం జరుగుతూ ఉందో, డిసెంబర్ నెల చివరి 31వ తేదీ వరకు ఏం జరుగుతూ ఉందో మనకైతే తెలియదు. కానీ ఆదిలోనే జగదుత్పత్తి మొదలుకొని మనల్ని ఎప్పుడైతే ఈ భూమి మీదకి దేవుడు నడిపించాడో అప్పుడే మన గురించి ఆయనకు పూర్తిగా తెలుసండి. మనం ఎలా నడవబోతా ఉన్నాం ఈ సంవత్సరంలో, మన జీవిత కాలంలో ఎలా ముందుకు వెళ్ళబోతా ఉన్నామో మన దేవునికి బాగా తెలుసు. ఈరోజు నీతో నాతో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? ఈ 2024 నూతన సంవత్సరంలో నీవు ఆగిపోకుండా ఏం చేయాలి? సాగిపోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు అంటూ ఉన్నాడు, ఇదిగో మోషే మీరు సాగిపోవుడి. ఎందుకు ఆగారు? అక్కడ ఒక పెద్ద సమస్య వచ్చి పడింది. దేవుడు అన్నాడు కదా మోషేతోటి, నేను యెహోవానని ఇప్పుడు ఎవరు తెలుసుకోవాలి? ఫరో సైన్యము తెలుసుకోవాలి. నేను దేవుడనని ఫరో సైన్యము తెలుసుకోవాలి. 14వ అధ్యాయం 4వ వచనం చదవండి. ఏమంటా ఉన్నాడు ఒకసారి దేవుడు అక్కడ చదవండి. అయితే నేను ఫరో హృదయమును కఠినపరచెదను, అతడు వారిని తర్మగా నేను ఫరో వలనను అతని సమస్త సేన వలనను మహిమ తెచ్చుకొందును, నేను యెహోవానని ఐగుప్తీయులందరూ తెలుసుకొందురనెను. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఎవరు తెలుసుకుంటారంటమ్మా? ఐగుప్తు దేశంలో ఉన్నవారు. ఐగుప్తు దేశంలో నుంచి ఇశ్రాయేల్ ప్రజలు బయటికి వచ్చారు. కొన్ని సంవత్సరాలు వారి యొక్క ప్రయాణం సాగింది. ఒకనొక సందర్భము, ఒకనొక సమయంలో వీరు ఎక్కడికి వచ్చారు అని అంటే పిహాయిరోతు అనేటువంటి ప్రాంతానికి వచ్చారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎక్కడికి వచ్చారు వాళ్ళు? పిహాయిరోతు. దేవుడే మోషేతో మాట్లాడాడు, ఇదిగో మోషే, ఈ ప్రజలను నువ్వేం చేస్తావు అని అంటే పిహాయిరోతు అనేటువంటి ప్రాంతానికి తీసుకొని వెళ్ళు.
మీరు అక్కడ ఉన్నారన్న సంగతి ఫరోకు తెలిస్తే ఫరో మిమ్మలను నాశనం చేయాలి అని ఆయన ఏం చేస్తాడో తెలుసా? తనతో అప్పటి వరకు కూడా ఫరో ఇస్రాయేల్ ప్రజల్ని తరుముతూ ఉన్న సందర్భం ఏదైతే ఉందో, యుద్ధానికి వెళుతూ ఉన్నటువంటి రాజులు మరి ఏం చేస్తారంట, విలువైనటువంటి కొంతమంది వ్యక్తులను కానీ లేకపోతే కొంత యుద్ధ సామాగ్రిని కానీ వాళ్ళు వాడేటువంటి రథములు కానీ ఇలాంటి గుర్రాలు కానీ ఇంకా ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటిని ఉపయోగించకుండా ఏం చేస్తారంట, ముందుగా కొన్ని తర్వాత కొన్ని అలాగా ఉపయోగిస్తారంట. ఈ ఫరో కూడా ఏం చేశాడు అని అంటే, ఎప్పుడైతే ఈ ఇస్రాయిల్ ప్రజలు పిహాయిరోత్ అనేటువంటి ప్రాంతానికి వచ్చారో అని తెలుసుకున్నాడో, ఇక ఫరో హృదయం కఠినమైపోయింది. ఫరో అన్నాడు, ఇదిగో ఐగుప్తులో ఉన్నటువంటి సైన్యము తన బలగము ఏదైతే ఉందో మొత్తాన్ని తీసుకొని మరి ఇస్రాయేల్ ప్రజలను తరమడానికి సిద్ధపడి కదిలి వస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ పిహాయిరోత్ అనేటువంటి ప్రాంతం గురించి నేను ఒకసారి చెప్పాను, మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. పిహాయిరోత్ అనేటువంటి ప్రాంతం ఎలాంటిది అని అంటే, ముందు చూస్తేనేమో ఎర్ర సముద్రం ఉంది, వెనక చూస్తేనేమో ఫరో సైన్యము తరుముతూ ఉంది. వారు ఈ పక్క కానీ ఆ పక్క కానీ వెళ్లకుండగా ఎత్తైనటువంటి పర్వత శిఖరాలు ఏవైతే ఉన్నాయో, దట్టమైనటువంటి అరణ్య ప్రాంతం ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రెండు వైపులా, కుడి ఎడమల రెండు వైపులా కూడా ఈ ఇస్రాయేల్ ప్రజలు పారిపోకుండగా ఎత్తైనటువంటి పెద్ద పెద్ద కొండలు కానివ్వండి, పర్వత శిఖరాలు కానివ్వండి, లేకపోతే దట్టమైనటువంటి ఏమంటారు అడవి ప్రాంతం కానివ్వండి, అంటే ఈ ఇస్రాయేల్ ప్రజలు కుడికైనా ఎడమకైనా తప్పించుకొని పోవడానికి వీలు లేదండి. ముందు చూస్తేనేమో ఎర్ర సముద్రం, వెనక చూస్తే ఫరో సైన్యం. దేవుడు అంటా ఉన్నాడు, ఎర్ర సముద్రాన్ని ముందు పెట్టి, ఇదిగో మోషే ఇప్పుడు ఇస్రాయేల్ ప్రజలతో చెప్పు మీరేం చేయాలి, సాగి పోవడి. ఎక్కడికి వెళ్ళాలండి ఇల్లు, ఎక్కడికి వెళ్ళాలి? కుడికి వెళ్ళలేరు, ఎడమకి వెళ్ళలేరు. వెళ్తే ఎక్కడికి వెళ్ళాలి? ముందుకు వెళ్ళాలి. ముందేముంది? ఎర్ర సముద్రం ఉంది. వెనక ఎవరున్నారు? ఇప్పుడు చూడండి, ఈ ఇస్రాయేల్ ప్రజలు మోషే దగ్గరికి వెళ్ళారు. మోషే దగ్గరికి వెళ్ళామంటా ఉన్నారో తెలుసా? ఎంత పని చేసావు మోషే, ఐగుప్తు నుంచి మమ్మల్ని తీసుకొని వచ్చింది ఎందుకయ్యా? ఈ పిహాయిరోతు అనేటువంటి ప్రాంతంలో సమాధులు లేవని మమ్మల్ని ఇక్కడికి తీసుకొని వచ్చావా? మేమందరం ఈ ప్రాంతంలో చనిపోవాలని అని అనుకున్నావా? అసలు ఏమనుకొని నువ్వు మమ్మల్ని ఇక్కడికి తీసుకొని వచ్చావు? దేవుడు ఏమంటా ఉన్నాడు, ఐగుప్తు యొక్క దేశంలో ఉన్నటువంటి ప్రజలందరి ఎదుట నన్ను నేను మహిమపరుచుకుంటాను, నేను యెహోవానని వారు తెలుసుకుంటారు. అది దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఉద్దేశం. అందుకొరకే దేవుడు ఏం చేశాడు, ఈ పిహాయిరోత్ అనేటువంటి ప్రాంతానికి ఇస్రాయేల్ ప్రజల్ని నడిపించాడు. ఈ ప్రజలు ఇప్పుడు కుడిమికి వెళ్ళడానికి లేదు, ఎడమవైపు వెళ్ళడానికి లేదు, వెనుకకు వెళ్ళడానికి లేదు, ముందు చూస్తేనేమో పెద్ద ఎర్ర సముద్రము. దేవునికి స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. ఏం చేద్దామండి? ఇక మోషే మీద వీరందరూ కూడా సనగడం మొదలుపెట్టారు. మోషే మీద ఇస్రాయేల్ ప్రజలందరూ కూడా గుణగడం మొదలుపెట్టారు. మోషేతో వాళ్ళు ఏమన్నారో తెలుసా? మేము మరలా బానిసలమైన పర్వాలేదు, మేము ఫరో సైన్యానికి లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నాం. మోషే అన్నాడు ఇస్రాయేల్ ప్రజలతోటి, మీరేమీ చేయకండి, మీరు ఊరికే అలాగ నిలబడి దేవుని యొక్క కార్యాన్ని చూడండి, మీ పక్షాన దేవుడే యుద్ధము చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొన్ని కొన్నిసార్లు కొన్ని కొన్ని సందర్భంలో మన జీవితంలో ఏం చేయాలో తెలుసా? మౌనంగా ఉండాలి. మౌనము చాలా పెద్ద ఆయుధం అంట ఒక గొప్ప భక్తుడు అన్నాడు. నువ్వెంత మౌనంగా ఉంటావో నీకు అంత విజయము చేకూరుస్తుందంట. కొన్ని సందర్భాలలో మాటలు జరుగుతూ ఉన్నప్పుడు, మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఎదుటి వ్యక్తులతో మనము గొడవ పడుతూ ఉన్నప్పుడు, ఎదుటి వ్యక్తులతో వాగ్వాదం జరుగుతూ ఉన్నప్పుడు నువ్వు ఎంత మౌనంగా ఉంటావో నీకు అంత పెద్ద విజయం అంట. కానీ ఈరోజు
ఏం లేదా చెప్పండి, మౌనంగా ఉండడానికి మనుషులు ఇష్టపడరు, అందులో విశ్వాసులు అసలే ఇష్టపడరు కదా. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, ముందు చూస్తే ఎర్ర సముద్రము, వెనక చూస్తే ఫరో సైన్యం. దేవుడు అంటా ఉన్నాడు, ఇదిగో మోషే ఇశ్రాయేలు ప్రజలతో చెప్పు, మీరు ముందుకు సాగిపోవుడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ 2024 నూతన సంవత్సరం అని నువ్వు అడుగుపెట్టి, ఈ 2024 దేవుడు నా జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడని ఆశ కలిగి నువ్వు ప్రార్థన చేసావా, ఉపవాసం ఉన్నావా, ఈ 2024 దేవుని యొక్క కార్యాలు నువ్వు చూడాలి అని దేవుని యొక్క సన్నిధిలో నువ్వు మొరపెడుతూ ఉన్నావా, నీ జీవితంలో నువ్వు ముందుకు సాగే ఆత్మీయమైన జీవితంలో స్థిరపడాలని నువ్వు అనుకుంటూ ఉన్నావా, నీకెదురయ్యేటువంటి సమస్యలు, కష్టాలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు నీ జీవిత ఎర్ర సముద్రం వలె నీ ముందు ఉన్నా కూడా ఈరోజు దేవుడు నీతో మాట్లాడుచున్న మాట ఏంటో తెలుసా? నీవు ముందుకు సాగిపో. నువ్వెందుకు ఆగిపోతా ఉన్నావు? చాలాసార్లు మన జీవితంలో కొన్ని కష్టాలు, కొన్ని బాధలు, కొన్ని శ్రమలు వచ్చినప్పుడు మనం ఏం చేస్తామో తెలుసా? ఆత్మీయమైన జీవితంలో వెనకబడిపోతాం. కీర్తనకారుడు ఒక మాట అంటాడు, చదవండి చూద్దాం, తీయండి బైబిల్లో నుంచి. కీర్తనలు 31:9 చదవండి త్వరగా. కీర్తనలు 31:9 31:9 యెహోవా నేను ఇరుకున పడి ఉన్నాను. జాగ్రత్తగా వినండి, యెహోవా నేను ఇరుకున పడి ఉన్నాను, నన్ను కరుణింపుము, నన్ను కరుణించుము. ఇస్రాయేల్ యొక్క ప్రజల పరిస్థితి కూడా ఎలా ఉంది చెప్పండి. ఇప్పుడు ముందు చూస్తే ఎర్ర సముద్రం, వెనక చూస్తే ఫరో సైన్యం. కీర్తనకారుడు అంటూ ఉన్నాడు, అయ్యా నేను ఇరుకున పడి ఉన్నాను. ఇరుకు దేనికి సాదృశ్యమో తెలుసా? కొన్ని సందర్భాలలో మన జీవితంలో కూడా కొన్ని ఇరుకైనటువంటి సంఘటనలు జరుగుతాయి. కొన్ని కొన్నిసార్లు కొన్ని పరీక్షలు మనకు ఎదురవుతాయి. కానీ ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి, ఇశ్రాయేల్ ప్రజలకు ముందెవరున్నారండి? ఎవరున్నారు? దేవుడున్నాడు. మనకు ముందెవరున్నారు చెప్పండి? ఎవరున్నారు? నీ రాక పోకలయందు, అందరు చెప్పాలి, నీ రాక పోకలయందు యెహోవా నిన్ను. అంటే నువ్వు పోతూ ఉన్నప్పుడు, వస్తూ ఉన్నప్పుడు ఎవరున్నారు అమ్మ చెప్పాలి? ఎవరున్నారు? దేవుడు ఉన్నాడా? కొన్ని కొన్నిసార్లు మనం ఏం చేస్తామో తెలుసా? కీర్తనకారుడు అంటూ ఉన్నాడు కదా, అయ్యా నేను ఇరుకున పడి ఉన్నాను, నువ్వు నన్ను కరుణించుము అని అంటా ఉన్నాడు. కొన్నిసార్లు మన జీవితంలో మనం చేసేటువంటి పనులు ఎలా ఉంటాయో తెలుసా? ఎంతమంది అయితే, ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకొని, ఎంతమంది అయితే వారి యొక్క ఆత్మీయ జీవితంలో ఎదిగి అనంటే, ఆత్మీయ జీవితంలో మనం ఎలా ఎదుగుతూ ఉన్నామో మన ఆత్మీయ స్థితి మనకు తెలియపరుస్తుంది. మనుషులంగా భూమి మీద ఎదగడము చాలా రకాలుగా మనకు కనబడతాయి. ఆస్తులు సంపాదించుకొని ఎదిగిపోతాం, ఇండ్లు కట్టుకుంటాం, బండ్లు కొనుక్కుంటాం కదా, బ్యాంకు బ్యాలెన్స్లు పెంచుకుంటాం, ఒంటి మీద మంచి మంచి వస్త్రాలు ఉంటాయి, ఇంకా చెప్పాలి అనంటే జోబులో 50,000 మించిన ఫోన్లు ఉంటాయి, ఇలాగా చాలా ఉంటాయి, బంగారం ఉంటాయి, ఉంగరాలు ఉంటాయి, బ్రేస్లెట్లు ఉంటాయి, అవునా కాదా? సమాజంలో మనం ఎదుగుతూ ఉన్నప్పుడు మన ఎదుగుదలను అనేక రకాలుగా మనం ఏం చేస్తామో చూపిస్తాం. కానీ ఆత్మీయంగా ఎదుగుతూ ఉన్నప్పుడు ఒక క్రైస్తవ విశ్వాసి ఏం చేస్తాడో తెలుసా? నువ్వు ఏ పని చేసినా మొట్టమొదట దానిలో ఎవరుండాలి? దేవుడు ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. ఒక చిన్న అంటే పరిశుద్ధ లేఖన భాగంలో మనకందరికీ తెలుసు కదా, యోహాను సువార్త 2వ అధ్యాయంలో ఎవరు వచ్చారండి? యోహాను సువార్త 2వ అధ్యాయంలో ఏం జరిగింది అమ్మ? ఏముంది యోహాను సువార్త 2వ అధ్యాయం? ఏం జరిగిందమ్మ అక్కడ? కానానులో ఒక వివాహం జరిగింది. అక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? ఆ వివాహానికి యేసు ప్రభు వారి శిశువులు ఏమయ్యారంట? పిలువబడ్డారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
నీవు ఏది చేసినా ఏది జరిగినా నువ్వు ముందు ఎవరిని పిలవాలి? దేవుణ్ణి పిలవాలి. అదేంటండి, మనం ఏ పని చేసినా ప్రార్థన చేసుకొని ప్రారంభిస్తాం కదా, ప్రార్థన లేకుండా మనం చెయ్యం కదా అని అనుకుంటాం, అవునా? ఇప్పుడు మన జీవితంలో మొట్టమొదటి కార్డు ఎవరికి ఇస్తాం? ఇప్పుడు సుసన్నది 19 మ్యారేజ్ ఉంది, మొట్టమొదటి కార్డు ఎవరికి ఇస్తాం చెప్పండి? ఎవరికి ఇస్తాము? అందరి చెప్పాలి. ఎవరికి ఇస్తాం మొదటి కార్డు? సంఘానికి ఇస్తాం, అవునా? అవునా కాదా? ముందు సియోనింబిస్ చర్చ్ అని పేరు రాసి చైర్మన్ లేక సంఘ కాపురాన్ని రాసి మొదటి కార్డు ఎవరికి ఇస్తాము? సంఘానికి ఇస్తాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఆ సంఘానికి వచ్చిన వివాహం కార్డు మనం ఏం చేస్తాము? సంఘంలో ప్రకటన చేస్తాం. అంటే మొదట మనం ఎవరిని ఆహ్వానిస్తూ ఉన్నాము? సంఘాన్ని ఆహ్వానించుట ద్వారా ఏం జరుగుతూ ఉంది అని అంటే, ఇక్కడ ఎవరున్నారు? ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఉన్నారు. అంటే మన మొదటి పిలుపు ఎవరికి ఉండాలి? దేవునికి ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరైతే దేవుణ్ణి ముందుగా పెట్టుకొని దేవునితో కలిసి నడుస్తారో వారి యొక్క జీవితంలో ఇరుకు అనేటువంటిదే ఉండదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇరుకు చాలా రకాలైనటువంటి అర్థాలతో కూడుకున్నటువంటిది. మనకు సమస్య వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు మన జీవితంలో దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప వాగ్దానం ఏంటో తెలుసా? నేను మీకు తోడుగా ఉన్నాను, మీరు సాగిపోవుడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం ఎక్కడా కూడా ఆగిపోవడానికి వీలు లేదు. అయ్యో, దేవుడు నన్ను ఈ సంవత్సరం ఆశీర్వదించలేదు బ్రదర్, దియాల్సింది కూడా, దేవునికి ఇవ్వాల్సింది కూడా, ఏం చేస్తాము? ఏం చేస్తాం చెప్పండి? ఎక్కడ సార్, చేసింది చేసినట్టే అయిపోతూ ఉన్నాయి, ఇంక ఆడిచ్చేది. ఏమైపోతూ ఉన్నాము? ఆగిపోతూ ఉన్నాం. ఇచ్చుటలోనే కాదు, వచ్చుటలో కూడా నాకు పని వీలవుతలేదండి. ఆదివారం వస్తే ఎన్నో పనులు ఉన్నాయి, ఏందో నాకేం కలిసి రావట్లేదండి. కలిసి వస్తుందని, దేవుని సన్నిధికి వస్తే ఆశీర్వాదం వస్తుందని, దేవుని సన్నిధిలో దీవించబడతామని, నువ్వు దేవుని యొక్క సన్నిధికి వస్తూ ఉన్నావా ఆశ కలిగి ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటో తెలుసా? నిన్ను ఆశీర్వదించే ముందు, నీకు ఏవైనా దీవెనలు వచ్చే ముందు, వాటికన్నా ముందు నేను మీతో వస్తాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను మీతో ఉంటే అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. అందుకే దేవుడు అన్నాడు కదా, నా నీతిని నా రాజ్యమును మీరు మొదట, ఫస్ట్ మనం వెతకాల్సింది ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని. ఇక మీకేం కావాలో అన్నీ మీతోనే వస్తాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. క్రీస్తునందు ప్రేమైనటువంటి వారలారా, మన జీవితంలో కూడా ఒకనొక రోజు పిహాయి రోతు అనేటువంటి ప్రాంతం ఏదైతే ఉందో, అలాంటి ఇరుకులో మనం పడినప్పుడు ఆ ఇరుకులో దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్న మాట ఏంటో తెలుసా? ఇరుకులో నీవు ఉన్నావా? నీ ముందు నేనున్నాను, నీవు సాగిపో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మోషే వెళ్ళాడు, దేవునితో మొరపెడుతూ ఉన్నాడు. అయ్యా, ఇశ్రాయేలు ప్రజలు నా మీద సనుగుతూ ఉన్నారు, ఇదిగో ఫరో సైన్యము వెంబడిస్తూ ఉంది, మేమేం చేయాలి అని అన్నప్పుడు మోషేతో దేవుడు మాట్లాడాడు. ఎందుకు మోషే, నువ్వు ఎందుకొరకు మొరపెడతా ఉన్నావు? మీరు సాగి పోండి, నీ చేతిలో ఉన్న కర్రని తీసుకొని ఒక్కసారి సముద్రం వైపు చాపు. సముద్రము రెండు పాయలుగా చీల్చబడతా ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు, నిన్ను నన్ను బలపరుస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధికి వచ్చావో, దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క బిడ్డగా నువ్వు జీవించాలని తీర్మానం తీసుకున్నావో, దేవుడు నిన్ను పిలిచినప్పుడు నీకు ఒక వాగ్దానం ఇచ్చాడు. ప్రతి సంవత్సరం మనం తీసుకుంటాం కదా కొత్త సంవత్సరం అనే ఒక వాగ్దానం. ఆ వాగ్దానం వేరు, కానీ నిన్ను పేరు పెట్టి పిలిచి దేవుని సన్నిధికి నడిపించుకుంటాడు చూసావా, ఆ పిలిచినప్పుడు దేవుని యొక్క పిలుపు వేరు. జాగ్రత్తగా వినండి, దేవుడు జీవితకాలానికి సరిపడి ఒక వాగ్దానాన్ని పిలిచినప్పుడు నాకు ఇచ్చాడు. మీ జీవితంలో కూడా దేవుడు మిమ్మల్ని పిలిచినప్పుడు మీకు ఒక వాగ్దానాన్ని దేవుడు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు ఊరికి రాలేదండి,
దేవుడు ఒక ప్రణాళిక ప్రకారం మనం ఏం చేశాడు, మనల్ని అందరినీ పిలుచుకున్నాడు. పిలుచుకున్నాడు కాబట్టి ఈరోజు మనం అందరం ఆయన సన్నిధిలో ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ వాగ్దానాన్ని మనం గట్టిగా పట్టుకోవాలి. నువ్వు బాప్తిజం తీసుకున్నప్పుడు దేవునితో చేసుకున్న వాగ్దానం నిబంధన ఏదైతే ఉందో, దేని కొరకైతే నువ్వు బాప్తిజం తీసుకోవాలని ఆశ కలిగి దేవుని యొక్క సన్నిధికి నువ్వు బాప్తిజం తీసుకొని వస్తూ ఉన్నావు, ఆ తీసుకునే ముందు దేవుడు నీతో మాట్లాడిన కొన్ని వాగ్దానమైనటువంటి మాటలు ఉంటాయి. దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు అబ్రహాముతో అన్నాడు కదా, ఇదిగో నేను నిన్ను ఆశీర్వదిస్తాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీవు శపించు వారిని నేను శపిస్తాను, నువ్వు దీవించు వారిని నేను. అది దేవుడు అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం. మనకు కూడా అలాంటి వాగ్దానాలు దేవుడు మనతో కూడా మనల్ని పిలిచినప్పుడు మాట్లాడిన సందర్భం ఉంది. ఒకసారి దానిని మనం ఏం చేయాలి, జ్ఞాపకము చేసుకోవాలి. అయ్యా, నువ్వు నన్ను పిలిచినప్పుడు నాకు ఒక వాగ్దానం ఇచ్చావు. దేవుడు మోషేని పిలిచినప్పుడు మోషేతో మాట్లాడిన విధానం మనకందరికీ బాగా తెలుసు కదా. మోషే నీ చేతిలో ఏముంది అని అంటే ఏమన్నాడు, అయ్యా నా చేతిలో కర్ర ఉంది, ఇక అది చాలు నీకు, ఆ కర్రతోటి నువ్వు అద్భుతాలు చేస్తావు. కృష్ణందు ప్రేమైనటువంటి వారలారా, దేవుడు మన జీవితంలో మనకిచ్చిన గొప్ప వాగ్దానము, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది మన చేతిలో ఉన్నంత వరకు నీవు ఎలాంటి ఇరుకున ఉన్నా, నీ ముందు ఎలాంటి సమస్య ఉన్నా, దీనిని సమస్య వైపు నువ్వు చాపి నీ చేతులెత్తి ప్రార్థన చేస్తే ఆ సమస్యను రెండు పాయలుగా చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ జీవితంలో దేవుడు మహిమ పొందుకోవాలి అని నిన్ను కొన్నిసార్లు ఏం చేస్తాడు, పరీక్షిస్తాడు. యెషయా ప్రవక్త అంటాడు కదా, అయ్యా నీవు నన్ను పరీక్షించి పరిశోధించి పరిశీలన చేసి కొలిమిలో కాల్చి నువ్వు నన్ను బయటికి తీస్తే నేను ఎలా మారుతానో తెలుసా, ఎలా మారుతాను, సువర్ణమైనటువంటి బంగారంగా. బంగారాన్ని ఊకనే బయటికి తీశారండి మట్టిలో నుంచి, తీసి ఏం చేశారంట, దాన్ని బాగా కాల్చారు. ఎంత కాల్చి బంగారాన్ని కొడితే అంత స్వచ్ఛధనం వచ్చేస్తూ ఉంది బంగారంలో నుంచి. మన జీవితంలో కూడా దేవుడు ఏం చేస్తాడో తెలుసా, అప్పుడప్పుడు మనల్ని పరీక్షిస్తాడు, పరిశోధిస్తాడు, శ్రమల గుండా నడిపిస్తాడు. నీవు శ్రమలో పడి నీవు వెళుతూ ఉన్నప్పుడు దేవుడు నీకు తోడుగా ఉంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కీర్తనకారుడు అంటాడు కదా, గాఢాంత కారపు లోయలో నేను సంచరించినా భయపడను, ఎందుకొరకు నీ దుడ్డు కరయ్యు నీ దండము నన్ను ఆదరించును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ ఇశ్రాయేలు ప్రజలు ఎప్పుడైతే ఎర్ర సముద్రం ఎదుట నిలబడి దేవుని యొక్క సన్నిధిలో వారు అక్కడ ఉన్నటువంటి ఆ పిహాయి రోతు అనేటువంటి ప్రాంతంలో మోషే మొరపెట్టి తన చేతిలో ఉన్నటువంటి కర్రతో ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా చేశాడు, ఆ యొక్క ఎర్ర సముద్రంలో గుండా అందరూ ఏం చేశారమ్మా, నడుచుకుంటూ సంతోషంగా దేవుని స్తుతించి వెళ్ళారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఎర్ర సముద్రంలో గుండా వారు నడుచుకుంటూ వెళుతూ ఉంటే ఫరో సైన్యం ఏం చేస్తూ ఉందంటే వెనక తరుముతూ ఉంది. వారు ఎప్పుడైతే ఆ సముద్రాన్ని దాటి వెళ్ళిపోయారో, తిరిగి మరలా మోషే తన కర్రనెత్తి కొట్టగా కర్రను సముద్రం వైపు చాపగా సముద్రం ఏమైంది, మరలా యథావిధిగా అయిపోయింది. ఫరో యొక్క సైన్యం మొత్తం ఏమైందండి, ఎర్ర సముద్రంలో మునిగిపోయింది. దేవుడు ఇశ్రాయేలు ప్రజలందరి ఎదుట అద్భుత ఆశ్చర్యకార్యం చేసి తనను తాను మహిమపరుచుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన దేవుడు మన పట్ల మన ఎడల చేస్తూ ఉన్న మేలు ఏవైతే ఉన్నాయో, కొన్ని మన్ని మంచి కొరకే వస్తాయి. మన మంచి కొరకే వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తాడు, వాటి ద్వారా తాను మహిమ పొందుకుంటాడు. 2024లో దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా, నేను మీ ద్వారా మహిమను తెచ్చుకుంటాను, మీరు మాత్రము ఎక్కడ ఆగిపోకండి, మీరేం చేయాలి ముందుకు సాగిపోండి, ఎందుకొరకనంటే నేను మీకు తోడుగా ఉన్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొన్నిసార్లు మన జీవితంలో మనం ఏం చేయాలనో తెలుసా అండి,
యెహోషువపాతు రాజుగా ఉన్నప్పుడు ఆయనకు పెద్ద సమస్య వచ్చింది. కొంతమంది రాజులు యెహోషువ మీదకి యుద్ధానికి వస్తూ ఉన్నటువంటి సమయంలో యెహోషువపాతు ఏం చేశాడంటే దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళి ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడో తెలుసా? అయ్యా, దండెత్తి వస్తూ ఉన్నటువంటి రాజులను చూస్తే మాకున్న బలము సరిపోదు, మేము వారి మీదకి యుద్ధానికి వెళ్ళలేము అని ఏం చేశాడు? దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళి ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడో తెలుసా అమ్మా? మాకు ఏ దిక్కు లేదు, నీవే మాకు దిక్కు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన ప్రార్థన ఏమై ఉండాలి? మనకు ఏదన్నా సమస్య వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు ముందు ఎవరిని చూస్తాము? సార్ ఉన్నాడు కదా, సార్ దగ్గరికి వెళ్ళి ఏం చేద్దాము అడుగుదాం. ఆయన ఇవ్వకపోతే ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్దాం. ఈరోజు మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే, ఈ 2024లో యెహోషువ ప్రార్థనను మనము నేర్చుకోవాలి. నీకు ఎంత కష్టం వచ్చినా, ఎంత బాధ వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, నువ్వు మొట్టమొదట దేవునికి ప్రథమ స్థానాన్ని ఇచ్చి దేవుని యొక్క సన్నిధిలోనికి వచ్చి, అయ్యా, ఈ విషయంలో మాకు ఏ దిక్కు లేదు, నీవే మాకు దిక్కు అని మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో, దేవుడు మన పట్ల గొప్ప విజయాన్ని కలగజేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. యెహోషువ చేసిన పని ఏంటో తెలుసా? దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళి దేవుని యొక్క సన్నిధిలో ఆయన మొరపెట్టి ప్రార్థన చేసిన తర్వాత దేవుడు యెహోషువతో మాట్లాడిన మాట ఏంటో తెలుసా? ఇదిగో యెహోషువ, మీరు యుద్ధము చేయకుండగానే మీకు విజయం కలుగుతుంది, ఎలాగా అని అంటే ఒక విషయాన్ని చెప్పాడు యెహోషువకి దేవుడు. ఏమని అంటే, యుద్ధానికి సిద్ధపడిన సైన్యం ఎవరైతే ఉన్నారో వారు వెనక ఉండాలి, వారికి ముందు ఎవరుండాలో తెలుసా? వాయిద్యములను వాయిస్తూ, బూరలు ఊదుతూ, పాటలు పాడేవారు ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పాటలు పాడుతూ ఏం చేయాలి? బూరలు ఊదాలి, వాయిద్యాలు వాయించాలి. ఏమండి, యుద్ధానికి వెళ్తే ఎలా వెళ్ళాలి? గుర్రాలు, ఒంటెలు, ఏనుగులు, లేకపోతే యుద్ధ సామాగ్రిని, కత్తులు కానివ్వండి, బల్లెలు కానీ, ఇలాంటివన్నీ తీసుకొని ముందు నిలబడాలి, డాలు పట్టుకొని. కానీ దేవుడు ఏమంటా ఉన్నాడు? పాటలు పాడేవారిని ముందును నిలబెట్టు, మీరంతా వెనకాల నిలబడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరు ప్రపంచ దేశాల్లో ఎక్కడికైనా వెళ్ళండి, ఈవెన్ మన భారతదేశంలోనైనా సరే, 26 ఉంది కదా, ఏమంటారు, గణతంత్ర దినోత్సవం, 15th August స్వాతంత్ర దినోత్సవం. మన ఇండియాలో ఉన్నటువంటి రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క శకటాలు అంటారా, ఏమంటారు అంటే, తయారు చేస్తారు కదా ప్రదర్శించడానికి. ప్రదర్శించడానికి తయారు చేసినప్పుడు ఆ ప్రదర్శనకు ముందు ఏం జరుగుతుంది చెప్పండి? ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి సిబ్బంది వారు ప్రదర్శిస్తూ ఉన్నటువంటి దానికన్నా ముందు ఏం చేస్తారు? పాటలు పాడేవారు, వాయించేవారు ఉంటారు. జనగణమన గమనించారు ఎప్పుడైనా? మీరు గమనించారా? జనగణమన పాడుతూ ఉంటారు కదా. ఏం చేస్తారు? డ్రమ్స్ కొట్టేవాళ్ళు, అవి ఏమంటారు వాటిని, ఊతారు కదా, పీకలు ఊదేవాళ్ళు, వాళ్ళు ముందుండి వాయించుకుంటూ పోతూ ఉంటే వెనకాల మిగతా వాళ్ళందరూ వెంబడిస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యెహోషువ పాత చేసింది కూడా ఇదే. ముందెవరిని పెట్టాడు? పాటలు పాడేవాళ్ళు, వాయిద్యాలను వాయించేవాళ్ళని. ఏమండి, ఎరికో గోడలు ఎంత పెద్దయో తెలుసా? అవి ఎలా కూలిపోయినాయి? వీళ్ళు ఏం చేశారంట, జనాలు దాని చుట్టూ తిరిగి గట్టిగా కేకలు వేశారు. కేకలు వేయడము అని అంటే అరవడం కాదు, దేవుని యొక్క నామాన్ని స్తుతించడము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. యెహోషువ పాతి యొక్క జీవితంలో కూడా ఆయన కేవలం స్తుతుల ద్వారానే, పాటలు పాడుట ద్వారానే గొప్ప విజయాన్ని కలగజేసుకున్నాడు. కలగజేసుకున్న తర్వాత దేవుడు యెహోషువ పాతో మాట్లాడిన మాటలు ఏంటో తెలుసా? యుద్ధము కలిగినటువంటి మీరు ఇక యెరూషలేమునకు సాగి వెళ్ళిపోవుడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇక మీరు ఎక్కడా కూడా నిలబడలేరు. ఒక్కసారి దేవుడు మనకు తోడుగా ఉండి ముందుకు సాగాము అనంటే మనల్ని ఆపగలిగిన వారికి ఈ భూమి మీద ఎవరూ
లేరండి. నిన్ను ఆపగలిగిన వారు ఒక్కరు ఎవరో తెలుసా? సాతాను. ఈ 2024లో నువ్వు వాగిపోతూ ఉన్నావు అనంటే, నువ్వు వాగిపోవడానికి మూల కారకుడు ఎవరు అనంటే సాతాను. నీ జీవితంలో నిన్ను నిరాశకు గురి చేసి, నీవు ప్రార్థనకు వస్తూ ఉంటే నిన్ను ప్రార్థనకు రానివ్వకుండా, నీకు అనేకమైనటువంటి విస్తారమైనటువంటి పనులు నీ ముందు పెట్టి, నీకు ఆలోచించుకునేటువంటి ఆలోచన కూడా ఇవ్వకుండా, నీ యొక్క మైండ్ను, నీ యొక్క హృదయాన్ని తాను స్వాధీనపరుచుకొని నిన్ను దేవునికి దూరంగా నెట్టివేయాలని చూస్తూ ఉంటుంది. నువ్వెప్పుడైతే దాని యొక్క ఆలోచన నుంచి నువ్వు బయటికి వస్తావో, నువ్వు బయటికి వస్తే దేవుని సన్నిధికి వస్తావు, దేవుని సన్నిధికి నువ్వు వస్తే నీ ముందు ఎలాంటి సమస్యలు ఉన్నా వాటిలో నువ్వు సంతోషంగా సాగిపోతావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. క్రీస్తునందు ప్రేమైనటువంటి వారలారా, ఈ 2024వ సంవత్సరము నూతన సంవత్సరములో మనము ఆగిపోకుండా మనం అందరం ఏం చేద్దాము? సాగిపోద్దాం. ఎన్ని సమస్యలు రాని, ఎన్ని కష్టాలు రాని, ఎన్ని ఇరుకులు రాని, ఎన్ని ఇబ్బందులు రాని, నువ్వున్న చోటే ఆగిపోవడానికి వీలు లేదు. ఆత్మీయమైన జీవితంలో నువ్వు ఎదుగుతూ ఉన్నావు అనంటే, పోయిన సంవత్సరం నువ్వు చేసిన దానికన్నా కూడా ఈ సంవత్సరం నువ్వేం చేయాలి? ఎక్కువ చేయాలి. పోయిన సంవత్సరం నీ స్థితి ఏంటో నీకు బాగా తెలుసు, కానీ ఈ సంవత్సరం జరగబోతూ ఉన్నటువంటిది నీ స్థితి ఏంటో నీకు బాగా తెలుసు. పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి పెద్ద తేడా లేదండి. ఇంకా దిగజారిపోతూ ఉన్నాము అనంటే మనము ఆగిపోతూ ఉన్నామని లెక్క. ఇది గుర్తుపెట్టుకోవాలి. పోయిన సంవత్సరానికన్నా కూడా ఈ సంవత్సరం మనం అన్ని విషయాలలో ముందున్నాము అనంటే మనం ఏమైపోతా ఉన్నాము? సాగిపోతా ఉన్నాము. ఆ విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. క్రీస్తునందు ప్రేమైనటువంటి వారలారా, మనకు ముందు ఎవరున్నారు? దేవుని యొక్క దూతల ముందున్నాయి. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఆయన సన్నిధి మనకు తోడుగా ఉంది, మనల్ని నడిపిస్తూ ఉంది. ఈ 2024లో మనము ఆగిపోకుండా ముందుకు సాగిపోదాం. ప్రార్థన చేసుకుందాం. అందరం మోకరిద్దాం. ప్రార్థన చేద్దాం. అందరం మోకరిద్దాం. ప్రార్థన చేద్దాం. మన జీవితంలో భయంకరమైనటువంటి పరిస్థితులు రాబోతూ ఉన్నాయి. ఎలాంటి పరిస్థితులను మనము చూడబోతూ ఉన్నామో మనకైతే తెలియదు, కానీ సమస్తముని ఎరిగిన దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. మీరు ఆగిపోవడానికి వీలు లేదు. 2024 నూతన సంవత్సరములో ఎన్ని శ్రమలు, ఎన్ని ఇరుకులు